ముందుకు వచ్చాను. ప్రధానార్చకులు నూతన అగ్నిని తయారు చేసి దాన్ని ఆశీర్వదించి ఈనాడు కొత్తగా తయారు చేయబడిన క్రీస్తు జ్యోతి నూతనని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. ప్రియలకు సోదరులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు మరణించి సజీవమై చేసిన పరమ పవిత్ర రాత్రి వేళ జాగరణ నుండి ప్రార్థింపవలేనని లోకమంతటా వ్యాపించిన తన ప్రజలను సత్యసభ ఆహ్వానించున్నది. ఈ విధమున ఆయన వాక్కులను వింటూ ఆయన రక్షణ కార్యములను తిరుగు ప్రదర్శించుకొనుచు రక్షకుని పాస్కా స్మరణోత్సవమును మనము భాగస్థుల మగుదము. ఆయనతో సహా దేవుని యందు శాశ్వతముగా జీవించుదమను నమ్మకము మనకు ప్రాప్తించును. ఓ సర్వేశ్వర, మీ కుమారుని ద్వారా క్రైస్తవ ప్రజలకు మీ ప్రేమాగ్నిని ప్రసాదించి తిరిగి ఈ క్రొత్త అగ్నిని పవిత్రపరచి ఈ పాస్క స్మరణోత్సవం ద్వారా మేము స్వర్గీయ ఆశలతో పూరితమగునట్లు మాకు అనుగ్రహించండి. ఈ విధమున నిత్యకాంతి అందు నెరవేరు ఉత్సవములను పరిశుద్ధ హృదయములతో మేము చేరుకునగలుగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేడు ఉన్న క్రీస్తువే ఆదిను అంతమును, ఆల్ఫా ఒమేగా, కాలమును యుగములను ఆయన ఆధీనమే. ఆయనకే మహిమాధికారమును, శాశ్వతముగా యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. తన పవిత్రములైనట్టియు మహిమాయుతములైనట్టియు రక్షకుడు క్రీస్తు మనలను కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరికి ఆడుకోకుండా అందరికి వెలిగించుకున్నాను. ఇదిగో క్రీస్తు జ్యోతి సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు లైన్గా రెండు లైన్లుగా మన దేవాలయ ముఖద్వారం వద్ద మనం వెళ్ళి నించుందాం. అక్కడ రెండవసారి ఇదిగో క్రీస్తు జ్యోతి అని ఫాదర్ గారు గట్టిగా పలుకుతూ ఉంటారు. పదండి.
ఆయలు ఉజ్వల కాంతులు నింగెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు ఆడెను దివ్య వేరి మృగెను హరితగానము వేదిని ఎల్ల ధ్వనించెను దివ్య నాదుని భవ్య తేజము వెన్నెలై కార్యమును పరిపూర్తి చేయనట్లు దేవుణ్ణి ప్రార్థించుదాము. ఇప్పుడు మొదటి పట్టణము చదవబడుచు ఉన్నది ఆది కాండము నుంచి. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పట్టణము, దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటి సాయంకాలమై ఉదయమాయెను. అదియే మొదటి రోజు. ఉండని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతట సాయంకాలమై రెండవ రోజు. ఆరిని నేల కనబడినట్లు ఆకాశము కింద ఉన్న నీరంతయు ఒక చోట నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. రెండవ పట్టణము ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామునకు పరీక్షించాను. అబ్రహాము అని దేవుడు పిలిచాను. చిత్తము ప్రభు అని అబ్రహాము కొండను చూపుదును. దాని మీద నీ కుమారుడే మోసేతో నీవు నాకు మొర్ర పెట్టనేలా ముందుకు నడువుడని ఇస్రాయేలీలతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇస్రాయేలీలు సముద్రము నడుమ పొడినీళ్ళ మీద నడిచిపోయేదురు. ఇక నేనెందున ఐగుప్తు దేశీయులకు కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇస్రాయేలీలను తరుముదురు. ఫరో రాజును అతని రథబలమును అశ్వబలమును కాల్బలమును చీకాకు పరిచి మహిమ తెచ్చుకొందును. ఫరో రాజును అతిరథములను అశ్వములను సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేవుగా గుర్తింతురు అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీలు బలగముకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నీవు పచ్చతే పరిస్థితి అయి దుఃఖాక్రాంతురాలైన పొడిచి భార్య వంటి దానవు. కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు,
నీ నిన్నొక క్షణకాలము విస్మరించితిని. గాఢానుగారములతో నేనిప్పుడు మరలా స్వీకరించు. కోపం వలన ఒక క్షణకాలము నా ముఖమును నీ నుండి మరుగు చేసుకుంటుని, కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతుని అని నీ రక్షకుడైన ప్రభు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినములు వంటివి. జల ప్రళయము వల్ల భూమిని ముంచి వేయనని పాలన కొనుడు ఆకలి తీర్చజాలని రొట్టె మీద మీ ధర్మను వెచ్చింపనేలా మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతమును ఖర్చు చేయనేలా మీరు నా మాట వినుడు. మీకు మంచి భోజనము లభించను. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చంతకు రండు. నా పలుకలు ఆలింపుడు. మీరు జీవము పడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకొందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓడితే సర్వేశ్వర, లోకమునకు ఏకైక ఆశయగు మీరు ప్రస్తుత కాలంలో జరగనున్న కార్యములను మీ ప్రవక్తల బోధన ద్వారా ముందుగానే ప్రకటించితిరి. కరుణించి మీ ప్రజల ఆశలను కోరికను పెంపొందిప్పుడు. ఎందుకనా మీ సహాయం లభించనిదే ఎవరునూ ఎట్టి కార్యములను సాధించజాలరు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మీరు దైవ మార్గమున నడిచి ఉండిన ఎడల సదా శాంతిని అనుభవించుదురు. ఆరవ పఠనము బారూకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 32వ వచనము 4వ అధ్యాయము 4వ వచనము. ఇజ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞను నాలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానము బడియుడు. మీరు శత్రుదేశమున వసింపనేలా పరదేశమునై ముసలివారు కానేలా చచ్చిన వారి వలె మైలిపడిపోనేలా పాతాళమునకు పోయి వారితో సమానము కానేలా జ్ఞానపు బొగ్గను పరితుజించవలనే కదా మీరు దైవ మార్గమున నడిచి ఉండిన సదా శాంతిని అనుభవించి ఉండేడు వారు కదా. దయచేయుదురు. 7వ పఠనము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలీయులు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టుత వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి. విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని. వారి ప్రవర్తనకు క్రియలకు వారిని దండించితిని. వారిని అన్య దేశములకు చెదరగొట్టితిని. Thank you.
నిలిచి ఉండగా శ్రద్ధగా ఆ ఉత్థాన ప్రభువు చేసిన గొప్ప త్యాగము గురించి నాడు విందాం. ఆ విన్న త్యాగము ఎంత గొప్ప మేలు మనందరికీ చేసిందో ఈనాడు పునీత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. శ్రద్ధగా వింటూ ధ్యానించుదాం. మరలా మరణింపడు. 8వ పట్టణము పునీత పౌలు రోమా పౌలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానం పొందమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటుంది. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవలెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకి అట్లు జరిగను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచు ఆయన పునరుత్థానమును కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉండుము. పాపము శరీరము నశించి మనమే ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడిన. పదహారవ అధ్యాయము 1 నుండి 8 వరకు పవిత్ర వచనములు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 1 నుండి 8 వరకు పవిత్ర వచనములు. విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దల మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయ సమయమునకు సమాధిని చేరిరి. సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అది ఒక పెద్ద రాయి, కానీ వారు వెళ్ళి చూచినప్పటికీ ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. వారి సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి. అతడు వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యను, ఇక్కడ లేడు, వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడు. మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు ఆయన మీకంటే ముందు గలిలేకు వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్లు మీరు ఆయన నచ్చు చూచెదరు అని చెప్పుడు అనెను. వారు ఆశ్చర్యముతోనూ భయముతోనూ అచ్చడ నుండి పరిగెత్తిరి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఇది ప్రభు సువిశేషము.